ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా క్రీడా దినోత్సవాలు ఘనంగా జరిగాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో పలు క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న సంస్థ నిర్వాహకులను పలువురు సన్మానించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో ప్రపంచ క్రీడా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. వివిధ క్రీడా పోటీలు నిర్వహించారు. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు లాంగ్ జంప్, రన్నింగ్, హై జంప్, షార్ట్ ఫుట్ ఆటల పోటీలు నిర్వహించారు. ప్రతిభ చూపిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు ముస్తాల రవీందర్ మాట్లాడుతూ సుల్తానాబాద్ క్రీడలకు పుట్టినిల్లని అన్నారు. ఇక్కడి క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ఎన్నో మెడల్స్ సాధించారని గుర్తు చేశారు. సుల్తానాబాద్ పట్టణ కీర్తిని జాతీయ స్థాయిలో నిలపారని కొనియాడారు. ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి అంతటి శంకరయ్య మాట్లాడుతూ పట్టణంలో క్రీడాకారులకు ప్రోత్సాహాన్ని అందించేందుకు తాము కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సుల్తానాబాద్ జెడ్పీటీసీ మినుపాల స్వరూప, ప్రకాష్ రావు, స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు ముస్తాల రవీందర్ను షాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్ రావు, కిషోర్, సత్యం, వెంకట్, రమణ, రమేష్ తదితరులు పాల్గొన్నారు. క్రీడా దినోత్సవం సందర్భంగా సుల్తానాబాద్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో సుల్తానాబాద్లోని ప్రైవేటు మరియు గవర్నమెంట్ స్కూల్ 10th క్లాస్ విద్యార్థులకు 100 మీటర్స్, 400 మీటర్స్, 800 మీటర్స్, లాంగ్ జంప్, షార్ట్ ఫుట్ క్రీడలు నిర్వహించి మెమెంటోస్ బహుమతులు ప్రదానోత్సవం చేయడం జరిగింది. క్రీడాకారులందరికీ జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు. నేను గుర్తెరిగిన నుండి గత 30 సంవత్సరాల నుండి కూడా సుల్తానాబాద్ పట్టణం నుండి ఎంతోమంది జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు ఇక్కడ నుండి ఎదిగారు. ఇంగ్లీష్ ఛానల్ ఎదిగినటువంటి స్విమ్మింగ్లో రాజకుమారన్న కూడా సుల్తానాబాద్ వాస్తవ్యులు. తర్వాత సాయిలో కోచ్గా చేస్తున్నటువంటి రాధాకిషన్ గారు కూడా సుల్తానాబాద్ వాస్తవ్యులు. ఎన్ఐఎస్ అథ్లెటిక్స్ సాయి కోచ్. తర్వాత ఎంతోమంది జాతీయ క్రీడాకారులను తయారు చేసినటువంటి రాజకుమారన్న, తర్వాత రాధాకిషన్, తర్వాత నేడు పెద్దపల్లి జిల్లా డిఎస్డిఓ గారు శ్రీ కీర్తి రాజవీర్ గారు కూడా సుల్తానాబాద్ వాస్తవ్యులని చెప్పుకోవడానికి గర్వకారణంగా ఉంది. బంగారు పథకాన్ని సాధించి పెట్టినటువంటి ఘనత శ్రీ జాన్చంద్ గారిది. వారు 15 ఆగస్టు 29 జన్మించారు. మరియు అతని కెరీర్లో 400 గోల్స్, హాకీ గోల్స్ సాధించినటువంటి గొప్ప క్రీడాకారుడు. వారి స్ఫూర్తితోని ఇంకా క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆశిస్తారు.